రవితేజ గారి కెరీర్ గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఆ కెరీర్ లో కొన్ని సినిమాలు ఉంటాయి. ఒక సింధూరం, ఒక ఖడ్గం, ఒక అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. మూడు సినిమాలు డైరెక్టర్ పేరు వంశీయే. ఇప్పుడు ఇంకో వంశీతో కలిసి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రాబోతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళిద్దరితో కూర్చొని డిస్కషన్ పెట్టబోతున్నాం. ఇది విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ నన్ను విపరీతం ఎక్సైట్ చేసిన క్యారెక్టర్. సో ఇప్పుడు ఇది ఇందులో ఫిక్షన్ ఎంత రియాలిటీ అంటే ఇందులో యూస్ చేసిన ప్రతి క్యారెక్టర్ రియల్. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు సార్? ప్యాన్ ఇండియా షుడ్ హ్యాపెన్ అండి. బేసిక్గా నేను ఏంటంటే నేను ఇది ప్లాన్ చేయను. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్ ఈ సినిమా? ఫస్ట్ వంశీ ఏంటంటే నాకు లుక్ ఆఫ్ ద ఫిల్మ్ పంపించాడు. నాకు ఒక దాన్ని ఉంటారు మోషన్ కోసం. అది చూసిన వెంటనే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండి. నేను ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే ఆ సినిమాను డిసప్పాయింట్ చేయను. సో ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఆల్మోస్ట్ నేను క్లైమాక్స్ రీచ్ అవుతున్నాను. యాక్చువల్లీ సార్ టేబుల్ నుంచి లెగిసిపోయి హీ స్టార్టెడ్ ఎనాక్టింగ్ గెటింగ్ ఇన్ టు ఇట్. సో దట్ గేమ్ మీ గూస్బంప్స్.